Hello, welcome to Jobs and Careers Telangana Flash News 24/7. BECIL recruitment notification. Dintlo different jobs unnai. Contract jobs ivi. Degree chesina vallu deeniki apply chesukovachu. Aithe loader ane job ki matram just 8th pass aina vallu apply chesukovachu. ఇండియా లోని డిఫరెంట్ స్టేట్స్ లో ఈ వేకెన్సీస్ ఉన్నాయి. ఏ పొజిషన్ ఏ స్టేట్ లో వేకెన్సీ ఉంది అని మీరు నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు. డీటెయిల్ నోటిఫికేషన్ కి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్ కి వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే BECIL Broadcast Engineering Consultants India Limited Notification. దీంట్లో చూసుకుంటే లోడర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సూపర్వైజర్ అండ్ సీనియర్ సూపర్వైజర్ వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మళ్ళీ కేటగిరీస్ చూసుకుంటే సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ స్కిల్డ్ హైలీ స్కిల్డ్ మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ పొజిషన్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారో స్కిల్ సెమీ స్కిల్డా అది స్కిల్డ్ క్యాటగిరీయా హైలీ స్కిల్డా అది చూసుకొని అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదివి అప్లై చేయండి. లోడర్ డెసిగ్నేషన్ చూసుకుంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 ఇయర్స్. దీనికి క్వాలిఫికేషన్స్ 8th పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ అండ్ హిందీ వచ్చి ఉండాలి. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లేసెస్ రాయ్పూర్లో 17 వేకెన్సీస్, గువాహతిలో 40 అండ్ సిల్చర్లో 5 వేకెన్సీస్, దిబ్రూగర్లో 5 వేకెన్సీస్. ఇవి చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ శాలరీ కూడా మంత్లీ రెమ్యూనరేషన్ కూడా ఏ పొజిషన్కి ఎంత ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. దీనికి డిగ్రీ చేసిన వాళ్ళు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ సూపర్వైజర్ 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్. దీనికి కూడా డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి కూడా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సీనియర్ సూపర్వైజర్కి అయితే 35 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్. దీనికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్టేట్స్ ఇచ్చారు, కేటగిరీ ఇచ్చారు, ఇవి చూసుకోండి. అండ్ సెలెక్షన్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. రిటర్న్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 7th అక్టోబర్ లాస్ట్ డేట్. ఈ డేట్లోపు అప్లై చేసుకోండి. మీకు ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా క్వెరీస్ ఉంటే ఇక్కడ వాళ్ళు ఈమెయిల్ ఐడి ఇచ్చారు అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్లో కాంటాక్ట్ చేసి క్లారిఫై చేసుకోండి. అండ్ ఏదైనా డౌట్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ ఈ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. దీనికి ఫీ ఏ కేటగిరీ వాళ్ళు ఎంత పే చేయాలనే డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, అది చూసుకోండి. అప్లికేషన్ ఫీ కే అండ్ ఫ్రెండ్స్లో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరున్నా వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, వీడియో షేర్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.